శుభోదయం. నా పేరు వెంకటమణికంట. నేను 5వ తరగతి చదువుతున్నాను. మీకు కథలు అంటే బాగా ఇష్టం కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు సాయం. ఈ కథలో ముఖ్య పాత్రలు ఎవరంటే పిచ్చుక, రవి, రవి వాళ్ళ నాన్న, రవి వాళ్ళ అమ్మ, రవి వాళ్ళ అక్క, విద్యుత్ ఆఫీస్ ఓనర్, విద్యుత్ ఆఫీస్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు వినటం మరీ ఇష్టం. రవి ఉదయం లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఒకరోజు ఉదయం లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఒక పెద్ద పక్షుల గుంపు విద్యుత్ తీగలపై వాలాయి. కిచకిచమంటూ లెక్కలాడిస్తున్నాయి. రవి ఇదంతా ఆసక్తిగా చూస్తున్నాడు. చీటికి మాటికి ఎగిరిపోయి మళ్ళీ అదే తీగ మీద వాలుతున్నాయి. రవి చూశాడు. కాసేపటికి ఆ పిచ్చుక ఆ పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. ఒక పిచ్చుక అలాగే ఉంది. ఆ పిచ్చుక ఎగరటానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. దాని కాలు తీగల ఇరుక్కుపోవడం గమనించాడు. అమ్మ అమ్మ, ఆ పిచ్చుక తీగల ఇరుక్కుపోయింది, మనం దాన్ని కాపాడుదామమ్మా అన్నాడు. పర్వాలేదు లేదా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అన్నది. కాదమ్మా, అది తీగల ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అంటూ అన్నాడు. ఏం కాదు లేదా, ఉదయం లేచి చూసేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు, నువ్వు లోపలికి రా ముందు అని పిలిచింది. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పనుకున్నాడు. పిచ్చుకకి ఏమి కాకూడదని కోరుకున్నాడు. ఉదయం లేచి చూస్తే పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా బయటకు వచ్చి తీగ వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ దృశ్యం ఏంటో చెప్పగలరా సాఫే? మీలో ఒకరైనా ఆ పిచ్చుక అలాగే ఉండిపోయింది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఏం అనుకున్నానంటే ఆ పిచ్చుక అలాగే ఉంది, ఇతర పక్షులు దాని చుట్టూ చేరి నోరు తెరిచి ఆహారాన్ని అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళమ్మ చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు. అటు చూడమ్మా, ఇతర పక్షులు దాని చుట్టూ చేరి తిండి పెడుతున్నాయి అని చూపించాడు. వాళ్ళమ్మ కూడా చూసి ఆశ్చర్యపోయింది. కాటి పక్షులు దానికి తిండి పెడుతున్నాయి కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు, చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు. రవి ఇలా అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న నాన్న, ఆ పిచ్చుక తీగలే ఇరుక్కుపోయింది, మనం దాన్ని కాపాడుదాం నాన్న అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, మనం ఎక్కలేము, కాపాడదాం కష్టం, పైగా అందులోనూ కరెంటు తీగలు అంటూ చెప్పాడు. సర్లేరా, ఇప్పటికి ఆలస్యమైంది, నువ్వు బడికి వెళ్ళు అని వాళ్ళ నాన్న అన్నాడు. రవి దారిలో వెళ్తుండగా ఆ పిచ్చుకే గుర్తుకొస్తుంది. ఆ పిచ్చుకని ఎవరు అసలు కాపాడతాడు? విద్యుత్ ఆఫీసులోకి వెళ్ళి ఎవరు చెబుతారు? ఎవరి గురించి ఆలోచన పడతారో ఎందుకు? నేనే నేరుగా వెళ్ళి చెబుతాను అనుకుంటూ విద్యుత్ ఆఫీసులోకి వెళ్ళాడు. ఆఫీసులోకి గబగబా వెళ్ళి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని, సార్ సార్, కాసేపు విద్యుత్ ఆపేయండి, మా పిచ్చుక బతుకుతుంది అన్నాడు.
వస్తుంది అన్నాడు. నేను పంపిస్తానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. రవి బడికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంకా ఎవరు రాలేదేమిటి, అసలు వస్తారా రాదా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో రే రవి ఆడుకుందాం వస్తావా అని వాళ్ళ అక్క పిలిచింది. నేను రాను పో అని బాధతో మంచం మీద పడుకున్నాడు. మంచం మీద పడుకున్నా కూడా పిచ్చికి గుర్తుకొస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచింది, రే రవి నీకోసం ఎవరో వచ్చాడు, నువ్వు బయటికి రా అని పిలిచింది. రవి బయటకు వచ్చాడు. అక్కడ విద్యుత్ ఆఫీసులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒక వ్యక్తి నిచ్చెనతో మరో వ్యక్తి కనిపించాడు. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేసారా, రండి సార్, అదిగో అక్కడ ఉంది పిచ్చుక, కాపాడుదాం రండి అన్నాడు. విద్యుత్ ఆపేశాములే, నువ్వు రా, నువ్వు కూడా పిచ్చుకని కాపాడుదాం అన్నాడు. బయటకు వెళ్ళి అందరూ కలిసి బయటకు వెళ్ళారు. నిచ్చెన పట్టుకున్న వ్యక్తి నిచ్చెన వేశాడు. మరో వ్యక్తి నిచ్చెన ఎక్కి పిచ్చుక కాలు తీగల నుంచి మెల్లిగా తీసి కిందకి దిగి రవి చేతిలో పెట్టాడు. ఇదిగో పిచ్చుక, పిచ్చుకకి ఏమి కాలేదులే, సంతోషమేగా అన్నాడు. రవి ఆనందానికి అవధులు లేవు, దాన్ని మెల్లిగా కింద పెట్టాడు. అది ఎగరటానికి ప్రయత్నించింది, కానీ కాస్త ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కాసేపటికి మళ్ళీ ఎగటానికి ప్రయత్నించింది. ఈసారి సఫలీకృతం అయింది. అటు చూడమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ కథ నీతి ఏమిటో చెప్పగలరా ఫ్రెండ్స్? సాటి పక్షులకు సహాయం చేయాలన్న గుణం ఉన్నప్పుడు మనసులో కూడా అటువంటి గుణం ఉంటే బాగుంటుంది. ఇతరులు మంచి బాధల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగినంత వరకు సహాయం చేయాలి అనేది నాకు అర్థమయ్యింది. నీకు అర్థమైంది, నువ్వు చెప్పావు. నాకు అర్థమైంది ఏమిటంటే, మాటలు రాని జీవులకే సహాయం చేసే కృతం ఉంటే సాటి మనుషులు చూసి కూడా పట్టించుకోవడం లేదు, చూడిసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా పాపం. సాటి మనుషులు బాధలో ఉన్నప్పుడు మనకి తోచిన సాయం చేయాలి, లేదా మాట సాయం అన్నా చేయాలి. ఈ కథని బట్టి నాకు ఇది అర్థమైంది. అందరికీ ధన్యవాదాలు.